KCR Hayamlo Telanganalo Kutumba Palana Nadustondannaru Ram Madhav Inka Vachi Inka Pachiga Cheppalante KCR Koduku Kuturu Prabhutvamani Vimarsincharu Prabhutvam Kutumbam Kosame Annatluga Vyavaharam Nadustondani Mandipaddaru Ram Madhav అవినీతితో పాటు నార్మల్ గా టెర్మినాలజీలో అవినీతి బంధు ప్రీతి అంటారు ఇక్కడ బంధు ప్రీతి కూడా కాదు టిఆర్ఎస్ కొడుకు కూతురు ప్రీతి కుటుంబ పాలన అంటే పెద్ద కుటుంబం వచ్చేస్తుంది మళ్ళీ కాబట్టి పెద్ద కుటుంబంగా కూడా ఇమిడియట్ ఫ్యామిలీ పాలన ఇమిడియట్ ఫ్యామిలీ నేను నా కొడుకు నా కూతురు ఇదే నా ప్రభుత్వము అనేటటువంటి ప్రభుత్వము కుటుంబ ప్రభుత్వం నడుస్తున్నది ఫ్యామిలీ గవర్నమెంట్ నడుస్తున్నది ఈ రాష్ట్రం లోపల ఈ మధ్య రెండు పేపర్లో చదివిన హోమ్ మినిస్టర్ గారు ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ గారు ఆయన చెప్పాడు 10 రోజులుగా వెయిట్ చేస్తున్నానండి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకట్లేదని హోమ్ మినిస్టర్కే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకకపోతే ఇంకా మన పరిస్థితి ఏంటో ఊహించుకోండి మిత్రులారా ఈ రాష్ట్రం లోపల అటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తున్నది తెలుగుదేశం పార్టీ తెలుగు ద్రోహం పార్టీగా మారిందన్నారు రామ్ మాధవ్ చచ్చిపోయిన కాంగ్రెస్ ను టీడీపీ బతికించే ప్రయత్నం చేస్తోందన్నారు తెలంగాణలో కాంగ్రెస్ చంకనెక్కి ఏపీలో అదే కాంగ్రెస్ కు టీడీపీ డబ్బులు సప్లై చేస్తోందన్నారు రామ్ మాధవ్ ఈరోజు వస్తున్నారు మీ ముందుకి కాంగ్రెస్ పార్టీ తెలుగు ద్రోహం పార్టీ తెలుగుదేశం పార్టీగా పుట్టి కాంగ్రెస్ ని కూకటి వేళతో పెకిలించేటటువంటి సంకల్పంతో ఎన్టీ రామారావు గారి ద్వారా ప్రారంభం చేయబడినటువంటి పార్టీ ఇవాళ వాళ్ళ దుస్థితి ఏంటంటే అదే తెలుగు ఆదర్శము తెలుగు ప్రజల లక్ష్యం ఏదైతే ఉన్నదో దానికి ద్రోహం చేస్తూ తెలుగు ద్రోహం పార్టీకి వాళ్ళ టీడీపీ తయారైంది మిత్రులారా తెలుగు ద్రోహం పార్టీగా మళ్ళీ అదే కాంగ్రెస్ సంకలో ఎక్కి ఇక్కడ సంకలో ఎక్కి తెలంగాణలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని భుజం మీద ఎక్కించుకుని మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసే ప్రయత్నాన్ని టీడీపీ చేస్తున్నది ఇవాళ ఏ కాంగ్రెస్ పార్టీనైతే సమూలంగా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే లక్ష్యంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు ఉద్యమాన్ని సాగించి అనేక అవమానాలను సహించి ఈ రాష్ట్రంలో ఒక మార్పుని తీసుకొచ్చారో ఆయనకి ద్రోహం చేస్తూ ఆశయాలకు ద్రోహం చేస్తూ ఇవాళ తెలుగుదేశం తమ దివాళాకో రాజకీయాలు ఈ రాష్ట్రంలో సాగిస్తూ ఉన్నది.